అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు బాతాకాని. ఈరోజు మన మినీ వాటర్ కలర్ సిరీస్ డే 6. ఇవాల్టి పెయింటింగ్ చాలా సింపుల్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈరోజు స్కైని మనం ఇంతకుముందు వీడియోస్లో కాకుండా కొంచెం డిఫరెంట్గా వేసుకుంటాం. మరి అందమైన పెయింటింగ్ కోసం 10 నిమిషాలు నాతో క్రియేట్ చేయడానికి మీరు రెడీయే కదా? ఇక ఆలస్యం చేయకుండా ఈ పెయింటింగ్కి కావాల్సిన మెటీరియల్స్ చూసేద్దాం. బ్రుస్టో వాళ్ళ 100% కాటన్ కోల్ ప్రెస్ 300 GSM వాటర్ కలర్ పేపర్. బ్రషెస్లో 4 and 8 సైజ్ రౌండ్ బ్రష్. నేను వైట్ నైట్స్ వాళ్ళ రోజ్ అండ్ వైలెట్ని యూస్ చేస్తున్నాను. మీ దగ్గర ఏ పింక్ అండ్ వైలెట్ షేడ్స్ ఉన్నా యూస్ చేయొచ్చు. ఇంకా మెయిన్ సబ్జెక్ట్కి గ్వాష్ బ్లాక్ కలర్, జెల్లీ రోలర్ వాళ్ళ వైట్ పెన్, ఇది ఆప్షనల్. ఇది కాకుండా బేసిక్ స్టేషనరీ అంతే. ఇవి ఉంటే సరిపోతాయి. 4 పక్కల టేప్ వేసుకొని ఇంకా మొదలు పెట్టేద్దాం. ప్రతి వీడియోలో చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను, పెయింటింగ్ స్టార్ట్ చేసే ముందు 1 నుంచి 2 నిమిషాల పాటు పేపర్కి క్లీన్ కోట్ ఆఫ్ వాటర్ అప్లై చేయాలి. మీది 100% కాటన్ పేపర్ కాకపోతే ఇంకొక నిమిషం ఎక్కువే అప్లై చేయండి. అప్పుడే బ్లెండింగ్ అండ్ టెక్నిక్స్ చాలా బాగా వస్తాయి. ఇప్పుడు 8 సైజ్ బ్రష్ని యూస్ చేసి బ్యాక్గ్రౌండ్ స్కైని పెయింట్ చేద్దాం. మొదట వైలెట్తో స్టార్ట్ చేద్దాం. అక్కడక్కడ వైట్ గ్యాప్స్తో హారిజాంటల్ స్ట్రోక్స్ ఇస్తూ ఆల్మోస్ట్ స్కై సెంటర్ దాకా వైలెట్ని వేసుకోవాలి. ఇక రోజ్ని వైట్ గ్యాప్స్లో ఫిల్ చేస్తూ కింద హాఫ్ ఆఫ్ ది స్కైలో కంప్లీట్ గ్రేడియంట్ లాగా ఫిల్ చేసుకోవాలి. ఆ రెండు బ్లెండ్ అయ్యేదాకా కొంచెం హారిజాంటల్ స్ట్రోక్స్ని యూస్ చేస్తూ దాన్ని ఫిల్ చేసుకుంటూ రావాలి. ఇలా మనం అనుకున్నట్టు బ్లెండింగు ఇంకా వైబ్రెంట్ కలర్స్ వచ్చేదాకా కలర్స్ని అప్లై చేసుకోవాలి. కలర్స్ చాలా బ్రైట్గా వైబ్రెంట్గా అనిపించాలంటే వాటర్లో తక్కువ డైల్యూట్ చేయాలి. అంటే కలర్ ఎక్కువ ఉండి వాటర్ తక్కువ ఉండాలన్నమాట. అప్పుడైతే మనకి కలర్స్ చాలా బ్రైట్గా వస్తాయి. ఇదొక టిప్. నేను అనుకున్నట్టు స్కై ఆల్మోస్ట్ వచ్చేసింది. సో ఇది కంప్లీట్గా డ్రై అయ్యేదాకా వెయిట్ చేద్దాం. నా బ్యాక్గ్రౌండ్ కంప్లీట్గా డ్రై అయిపోయింది. ఇక సబ్జెక్ట్ని బ్లాక్ గ్వాష్ అండ్ 4 సైజ్ బ్రష్ని యూస్ చేసి వేసుకుందాం. మన సబ్జెక్ట్ చాలా చాలా ఈజీ, జస్ట్ మౌంటైన్స్ మాత్రమే. ఈరోజు మన మెయిన్ టాపిక్ స్కై, అందుకే నేను సబ్జెక్ట్ని చాలా సింపుల్గా పెట్టుకున్నాను. ఏం లేదండి, ఈ సబ్జెక్ట్ని కొండలు లాగా ఫస్ట్ అవుట్లైన్ వేసేసుకొని దాని లోపల బ్లాక్ కలర్ని ఫిల్ చేసేసుకోవడమే అంతే. ఇదే మొదటిసారి మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మౌంటైన్స్ని కంప్లీట్గా ఫిల్ చేసేసుకుందాం. ఇంకా స్కైలో ఒక చందమామను వేసుకుందాం. అంతే, మన పెయింటింగ్ కంప్లీట్ అయిపోయినట్టే. టేప్ తీసేసి మన పెయింటింగ్ ఎలా ఉందో చూసేద్దాం. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో మన స్కై. మరి ఇలాంటి అందమైన స్కైని ఇంత ఈజీ పెయింటింగ్ వేయడానికి కనీసం 10 నిమిషాలు కూడా పట్టదు. మరి ఆలస్యం చేయకుండా మీరు ట్రై చేసి ఇన్స్టాగ్రామ్లో నన్ను ట్యాగ్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో ఈజీ వాటర్ కలర్స్ పెయింటింగ్తో మళ్ళీ కలుస్తా. ఓకే, బాయ్.